కానీ ఎవరైనా మంచి చేస్తుంటే శ్రవణులు సంతోషిస్తారు. ఇలా శ్రవణులు ఎవరిని చూసి సంతోషిస్తారో. కనుకనే గరుడ మహాపురాణం కానీ బాల్యం నుంచే మనం తెలుసుకున్నట్లయితే పాపం చేయడానికి జంకుతాం కనీసం. మేము ఈ రోజుల్లో అవన్నీ పాటించవండి అని కొంతమంది సగర్వంగా చెప్తారు. ఇప్పుడు కాసింత సుఖం కోసం నువ్వు ధర్మాన్ని విడిచిపెడితే తర్వాత ఎంతటి దుర్గతి పొందాల్సి వస్తుందో తెలుసుకోవాలి. భయం కలిగించిన ఆసక్తి భక్తి కలిగించదు. అందుకు గరుడ మహాపురాణంపై ఎంతమంది భయపడుతూ దూరంగా ఉన్నారో అంతమంది కుతూహలపడుతూ ముందుకు వచ్చారు. పుత్రాదులు అంటే ఎవడైతే కర్మ చేస్తున్నాడో వాడు పెట్టేటువంటి పిండాలు, ఆతురు కాలంలో వాళ్ళు చేసేటువంటి ఉదక దానాలు ఇత్యాదులు వాడికి తృప్తి కలిగిస్తూ ఉంటాయి అని చెప్తున్నాడు ఇక్కడ. కనుకనే ఆ సమయం నుంచి మొత్తం వీళ్ళు కర్మ చేస్తారే 10 రోజులు, ఆ తర్వాత 11-12 రోజుల వరకు చేసే కర్మలతో వీడికి రోజు రోజుకి వాళ్ళు చేసే కర్మల వల్లే వీడి వేదన తగ్గుతూ ఉంటుంది. అందుకు ఎందుకు చేయాలో అర్థమైంది కదా. ఆ 10 రోజుల పాటు వీడికి ఈ భూమి యొక్క పరిధిని దాటి వెళ్ళలేని స్థితి ఉంటుంది. అది దాటాలి అంటే ఈ 10 రోజులు చేసే కర్మ వల్లే వాడు దాటగలడు. నాకు వీటి మీద నమ్మకం లేదు కనుక నేను చచ్చిన తర్వాత నా కర్మ చేయొద్దని రాస్తాడు. అప్పుడు మళ్ళీ తిరిగి తెలుసుకుని ఓహో ఇవన్నీ ఉన్నాయన్నమాట, కర్మ చేయండిరా బాబు నరిచిన వాళ్ళకి వినబడదు అప్పుడు, గుర్తుపెట్టుకోండి. అప్పుడు తెలుస్తుంది, తెలిస్తే చెప్పలేడు. ఇప్పుడు తెలియదు కానీ జాగ్రత్త పడాల్సింది ఇప్పుడే. కనుకనే వచ్చినప్పుడు చూసుకుందామని ఇవంతా కల్పించే మనకు భయపెట్టారు. కానీ నిజంగా వాళ్ళు ఉన్నారా ఏంటండి అంతే. ఉన్న రోజు నీకు కనబడి అటెండెన్స్ వేసుకోవాల్సిన అవసరం వాళ్ళకి లేదు. వాళ్ళు నేను తీసుకెళ్లే టైంకి వస్తారు. వచ్చినప్పుడు చూసి నమ్ముతావు కానీ తిరిగి చూసి నమ్మి చెప్పడానికి నువ్వు మిగలవు. కనుక వాళ్ళు ఉన్నారా లేదా అసలు తెలిసిన టైంకి చెప్పలేవు. కనుక ముందు శాస్త్రం ద్వారా ముందే తెలుసుకుని జాగ్రత్త పడాలి. ఇవన్నీ కూడా ఆ పక్కన ఉన్నటువంటి దూతలు ఉంటారే వాళ్ళు చూస్తారు. ఈ 10 రోజుల్లో వీళ్ళు వేసినటువంటి పిండం వల్ల వీడికి సరైన శరీరం వచ్చిందా లేదా చూస్తారు. ఆ శరీరం గానీ వీడికి తెచ్చుకోలేకపోయాడు అనుకోండి, అంటే ఈ కర్మలు గానీ సరిగ్గా జరగకపోతే వాడికి పిండ శరీరం లభించదు. ఈ శరీరం వీడికి వస్తేనే ఈ జీవుణ్ణి అందులో పెట్టి లాగుతారు ఇక్కడి నుంచి వాళ్ళు. ఈ శరీరం గానీ రాకపోతే వాడిని అక్కడే వదిలిపోతారట వాళ్ళు. ఆ వదిలిపోతే వాడు ప్రేతవుతాడు, వాడు పిశాచమై తిరుగుతాడు. మొదటి రోజు ఇచ్చే పిండం వల్ల శిరస్సు నిర్మాణం అవుతుంది, 2వ నాటి పిండం వల్ల కంఠము భుజాలు నిర్మాణం అవుతాయి, 3వ నాటి పిండం వల్ల హృదయ నిర్మాణం జరుగుతుంది, 4వ నాటి పిండం వల్ల పృష్ఠభాగము, 5వ నాటి దాని వలన బొడ్డు, 6వ నాటి పిండం వల్ల కటి గుహ్యాది ప్రదేశములు, 7వ నాటి పిండం వల్ల తొడలు, 8వ నాటి పిండం వల్ల పిక్కలు, 9వ నాటి పిండం వల్ల పాదాలు పుడతాయి, 10వ నాటి పిండం వల్ల ఈ శరీరాన్ని అనుభవించగలిగే శక్తి లభిస్తున్నది అన్నాడు. ఇక్కడ అక్కడ ఒక నది ఉంటుందిట, ఆ నది పేరు పుష్పభద్ర నది. అక్కడ ఒక మర్రి చెట్టు ఉంటుందిట, దాని కింద విడి విశ్రమిస్తాట కాశీ. ఆ విశ్రమించినప్పుడు ఏం చేస్తా, అప్పుడు గుర్తొస్తారట ఎవరు, లేటెస్ట్ జన్మలో వదిలేసిన భార్య బిడ్డలు తన అని పెట్టుకున్న వాళ్ళు ఎవరో వాళ్ళు గుర్తుకొస్తారు. అవి గుర్తుపెట్టి ఒక్కసారి భోరము ఏడుస్తట. అక్క వాళ్ళు ఉన్నారుగా పొడవడానికి రెడీగా, మీరు ఎవరి కోసం ఏడుస్తున్నారో వాళ్ళకి మీ ఏడుపు వినబడదు, తిరిగి వెళదామన్నా మీరు వెళ్లలేరు. ఆ ధనం ఎక్కడ, ఆ భార్యలు ఎక్కడ, ఆ మిత్రులు ఎక్కడ, బంధువులు ఎక్కడ, వారిని తలంచుకోవడమే వ్యర్థం. కానీ ఎవరైనా మంచి చేస్తుంటే శ్రవణులు సంతోషిస్తారు. ఇలా శ్రవణులు ఎవరిని చూసి సంతోషిస్తారో వారికి నరకంలో బాధలుండవు అన్నారు.